ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలపు మూడవ శనివారము నేను మీ నుండి కోరినది ప్రేమగాని బలులు కాదు మొదటి పఠనము హుషయ గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు ప్రజలు ఇట్లందరూ మనము మరల ప్రభువు నొద్దకు పోవదము అతడు మనలను చీల్చివేసెను కానీ ఇప్పుడు మనలను బాగుచేయును అతడు మనలను గాయపరచెను కానీ ఇప్పుడు మన గాయములకు కట్టుకట్టును రెండు మూడు రోజులలో అతడు మనకు జీవమును దయచేయును ఇక మనము అతని సన్నిధిలో వసింపవచ్చును మనము ప్రభువును తెలుసుకొని యత్నము చేయదము వేక్వ వచ్చునంత నిశ్చయముగా వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా అతడు మన చెంతకు వచ్చును కానీ ప్రభువు ఇట్లను ఎఫ్రాయిము నేను మిమ్ము ఏమి చేయుదును యూదా ప్రజలారా నేను మిమ్ము ఏమి చేయుదును మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలే వేకువన విచ్చిపోవు పొగ మంచువలే క్షణికమైనది కావున నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని నేను విధించి తీర్పును గూర్చి నేను పంపు శిక్షను గూర్చి వారిచే మీకు సందేశము చెప్పించి నేను మీ నుండి కోరునది కారుణ్యమును గాని బలులను కాదు దైవ జ్ఞానమును గాని దహన బలులను కాదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం దేవుడు మీ నుండి కోరినది ప్రేమ కాని బలులు కాదు ఈ నాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పద్నాలుగవ వచనము వరకు పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్లిరి ఒకడు పరిసెయ్యుడు మరొకడు సుంకరి పరిసెయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని అన్యాయము చేయువాడును విభిచారిని కాను ఈ శుంకరి వంటివాడును కాను అందులకు నీకు కృతజ్ఞుడను నేను వారమునకు రెండు మారులు ఉపవసింతును నా ఆదాయములు పదివ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను దూరముగా నిలువబడి కనులైనను పైకెత్తుటకు సాహసింపక బాదుకొని ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపు అని ప్రార్థించెను దేవుని ఎదుట నీతిమంతునిగా పరగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను ఏలైనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక